చెరువుల మీద బతుకుతున్న ప్రజలు ముదిరా సంఘం వాళ్ళు మంచిగా ఉండాలని ఉద్దేశం కొద్ది మత్స్యకారులు మంచిగా ఉండాలి, చెరువు మీద ఆధారపడి బతకటి వాళ్ళం కాబట్టి చెరువు మంచిగా ఉండాలని చెప్పి మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగా చేసుకోవడం జరిగింది. ఈ రోజు చెరువులను బాగా చేసుకున్నాం. తెలంగాణ మొత్తంలో 45,000 చెరువులను కాపాడుకున్నాం. లక్షల చెరువులు ఉండే కానీ అన్ని పోయినాయి. 45 ఉన్న కాడికి 45,000 చెరువులు కుంటలను కాపాడుకున్నాం. దాంట్లో మన మెదక్ జిల్లాలో ఇంకా కొంచెం ఎక్కువ కాపాడుకున్నాం. ఆ చెరువులు కాపాడుకోవడం వల్ల మనకి ఈరోజు ఆ చెరువులల్లో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు ఇవ్వడం వల్ల మత్స్యకారులు అంటే ముదిరాజు కాదు వేసే వాళ్ళు కావచ్చు ఆ దాని మీద ఆధారపడి బతుకున్న వాళ్ళకు ఒక ఆధారం ఏర్పడ్డది. గతంలో చేపలంటే ఆంధ్ర ప్రాంతమే, చేపల పెంపకం అంటే ఆంధ్రలోకి వస్తుంది, తెలంగాణలో తాగునీళ్ళు కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో కూడా మనం మంచిగా వేసుకున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ముదిరాజు వాళ్ళకు ఉపయోగపడేది మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసుకోవడం. గతంలో పరిపాలించిన వాళ్ళకి ఎవరికి ఆలోచన రాలే, చాలా వేల చెరువులు ఉండే, చాలా మూత పడ్డాయి, అన్ని కూడా కబ్జాలకు గురైనవి. తెలంగాణ వచ్చినాక మన ముఖ్యమంత్రి గారు మన చెరువులు లేకపోతే మనకు అంత ఇబ్బంది వస్తుంది, మనకు అన్ని విధాలని చెప్పి చెరువులను మంచి చేసుకోవాలని సాసనలాగా మారిన చెరువులను కప్పులు లెక్క మార్చుకున్నాం. ప్రతి చెరువుకు స్ట్రెంగ్తన్ చేసుకున్నాం, కట్ట మంచిగా చేసుకున్నాం, తూములు కూడా లేకుండా చక్క తూములు వలిగిపోయి ఉండే తూములు మంచిగా వేసుకున్నాం, అలుగులు మంచిగా వేసుకున్నాం. ప్రతి చెరువును పడ్డ చినుకు పడ్డట్టు 8 సంవత్సరాలు 60 సంవత్సరాల్లో జరిగింది. 8 సంవత్సరాల్లో ప్రతి సమస్యకు తీసుకున్న సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని ఉద్దేశంతో పోతా ఉన్నాం. దానిలో భాగంగా మనకు